మీరు చెప్పారు ఓకే ఒక్కొక్క నెల కోసం సార్ మీరు ఫోన్ చేస్తే చెప్పలే ఇవ్వలే సరే తరలి పట్టుకుంటారు ప్రతి మీటింగ్ కూడా అవాయిడ్ అవుతున్నాం చేసిన చేస్తున్నాం కౌన్సిలర్ ఖాత లేదు చెప్పినంటే చెప్పిన ఫోన్ చేసి చెప్పలే ఎవరు వాటర్ ట్యాంక్ ఎందుకు అని ఆయన లేదు ఆయన చెప్తారు పబ్లిక్ మరి మేము తిరగక్కర్లే ఇక్కడ పోవాలి ఉదయం వద్ద సాయంత్రం పోతే మేము పేరు వాటర్ ట్యాంక్ తెచ్చుకొని కౌన్సిలర్ తెచ్చు మమ్మల్ని అంటారు ఎమ్మెల్యే అంటారు మరి చైర్మన్ గారు తెలియదు మీరు రెండుసార్లు రిప్యూ చేశారు ప్రతిభా సెక్రటరీ ఒక రోజు చైర్మన్ గారు రిప్యూ చేశారా ఆయన ఏమనండి మా అమ్మాయి ఏ ఆయన చైర్మన్గా ఆయన పావలేదా అవుదా లేదా అప్పు లేదా ఒకరోజు అయినా సార్ సచివాలయం రిమ్యూ పెట్టి స్టాఫ్ రిమ్యూ పెట్టి ఏ ప్రభుత్వం మున్సిపాలిటీలో సచివాలయాలు తమ్ములు ఆడుకొని తంటలు ఆడుకొని మా పరిస్థితి తెలియదు ఇరవై ముప్పై తీసిన పదే పాత్ర ఉన్నాయి మిగతా కూడా ఒక ట్రాక్టర్ మీద రోడ్ వెళ్ళడం కూడా మేము ఫోటో తీసాం అది కూడా మీరు ఎమ్మెల్యే గారు తీసుకున్నారు రాశామంది దాని మీద కూడా నేను ఇబ్బంది ఇక బోర్డు మేడం మేము వచ్చిన దానికి బోర్డులో బోర్డులో బోర్లే పాత తీయడం జరిగింది మరి కొత్త లేవు మీరు తెచ్చారు మేము కౌన్సిలర్ ఉన్నప్పుడు 700-800 పైపులు ఉండేవి ఉద్యోగులు మన దగ్గర ఉన్న పైపులు 100 పైపులు కూడా లేవు ఏడయ్యే పైపులు చెప్పండి పైపు లేదు 800 పైపు సుమారుగా ఆ రోజులు మేము మోసం ఉండేటప్పుడు మాకు ఉండాలి ఇప్పుడు బోర్డు మార్చుతారా పైపు లేదా పాత పైపు ఉండాలా కొత్త పైపులు మార్చి అది కూడా మార్చండి పాత మొట్టే లేదు పెట్టాలి ఎన్నిసార్లు మీరు చెప్పినా మా మా బోర్డు బోర్డే కాదు బోర్డు కనీసం బోర్డు రిపేర్ చేసి బోర్డు ఈ ఎజెండా ఉన్న వాళ్ళని అందరూ కూడా యాక్టివ్గా ఉన్న ఆలోచిస్తున్నాం అదేవిధంగా నెక్స్ట్ కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు అక్కడ నుంచి వచ్చిన చెక్కిగ్రేడ్ మున్సిపాలిటీ తెలుగు మున్సిపాలిటీ అని కాదు మన మున్సిపాలిటీకి ఏదైనా ప్రొవిజన్ బట్టి మీరు వాడుకోండి మీ ఇష్టం కౌన్సిల్ ప్రమేయం ఏంటి కానీ కౌన్సిల్ ప్రమేయం ఉంది కదా గుర్తుంచుకోండి గవర్నమెంట్ మీకు బాధించుకోండి మీ చేసుకొని తిరిగియండి మీరు వాయులు పొగలు పొంగులు వాడితేనే చెప్పలే కౌన్సిల్ ప్రమేయం తీసుకొని కౌన్సిల్ తీసుకొని జనవరి 19వ తేదీ ఫోటో ఆరు నెలలు అవుతుందండి మా వార్డు బోర్డు రిఫర్ అయితే ఎమ్మెల్యే గడపడ కార్యక్రమం తీరు పట్టించుకోలేదండి 2 లక్షల రూపాయలు బోర్డు సామాన్ కింద కలెక్ట్ చేశారండి సిఆర్ అయిపోయిందండి ఎందుకు పిలిపడలేదు ఇప్పుడు పండుతామన్నా